నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రయోదశి శుక్రవారం నుండి ఆషాఢమాసం పౌర్ణమి ఆదివారం వరకు ఈ వేడుకలు జరుగుతాయి. గురు పౌర్ణమి వేడుకల మొదటి రోజు వేకువజామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు విశేష అభిషేకం, అర్చన, పూజలను వైదికులు నిర్వహించారు. మరింత సమాచారాన్ని బాసరా క్షేత్రం నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. సుప్రసిద్ధ బాసరా పుణ్యక్షేత్రంలో 3 రోజుల పాటు గురు పౌర్ణమి ఉత్సవాలు అనేటువంటివి ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ గురు పౌర్ణమి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఈ భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనతో పాటు ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, గురు పౌర్ణమి ఉత్సవాలు ఎన్ని రకాలు ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనకు శాస్త్రం చెప్తా ఉన్నది. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. విష్ణువు అంశలో మనకు ఉద్భవించినటువంటి మహర్షే వేదవ్యాస మహర్షి. ఈయనకు వ్యాస మహర్షి అని పేరు ఎప్పుడు కలిగిందంటే, వేదాలను ఇతను వ్యాసం చేసినాడు. అంటే అఖండమైనటువంటి వేదాన్ని 4 వేదములుగా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి 4 వేదములుగా, అలాగే 18 అష్టాదశ మహాపురాణములు అంటారు. 18 పురాణాలు, భారతము, భాగవతము, రామాయణం, ఇట్లా పురాణాలు 18 పురాణాలు. ఈ 18 పురాణాలు మరియు 4 వేదాలను వారు విభజించి ఈ లోకానికి అంతటికీ కూడా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన వ్యాస మహర్షుల వారు. అటువంటి వ్యాస మహర్షి మన ఈ తెలుగునాట ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రస్తుత నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి, పూర్వము ఈ గ్రామాన్ని వ్యాసపురం అనేటువంటి భవ్యక్షేత్రముగా మనము పిలుచుకునే వాళ్ళము. ఇప్పుడు దీన్ని బాసరా అని పిలుస్తున్నాము. దీనికి వ్యాసపురి అనేటువంటి సార్థక నామధేయము ఇచ్చట వ్యాసుడు నడియాడినటువంటి ప్రదేశము కాబట్టి ఆ నామధేయం రావడం జరిగింది. ఈ వాసరా క్షేత్రంలో వ్యాసుడు అనేటువంటి మహర్షి ఇక్కడ జన్మించాడు కాబట్టి అందుకే బాసరా అనేటువంటి పేరు వచ్చింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటి ఘనంగా నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో ఉన్నారు సార్, భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు 3 రోజుల పాటు? ఈ 3 రోజులండి, 3 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ వైదిక కార్యక్రమాలకు అంటే మనకు మహారాష్ట్ర నుండి, తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి, వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మజ్జిగ అటువంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా రూమ్స్ కూడా అన్నీ అంటే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తానికి 3 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటాం. వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలైనటువంటి కల్పించడమని చెప్తున్నారు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, బాసరా క్షేత్రం నుంచి.